సభకు నమస్కారం. సభను అలంకరించినటువంటి పెద్దలకు, మరికొన్నటువంటి నా తోటి కొలిచినటువంటి టీచర్స్ కు, ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఇందులో పూర్వయ్యేటువంటి అపూర్వ సమయానికి వచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను. సో యాక్చువల్ గా నేను డై చేస్తానని నా కలలో కూడా నేను అనుకోలేదు. ఇంటర్మీడియట్ 3 సార్లు ఫెయిల్ అయ్యాను. ఫెయిల్ అయిన తర్వాత కానీ ఒక గురువు రాజనని మా సత్ర గతలు ఉండేవాడు. నేను యాక్చువల్ గా 10th క్లాస్ వరకు 1st క్లాస్ స్టూడెంట్ అనమాట. 10th క్లాస్ వరకు 1st క్లాస్ స్టూడెంట్, కానీ 10th 9th క్లాస్ నుంచి నేను ఆటోమేటిక్ చదువుకున్నాను. బట్ చదువుకున్నాను కానీ ఇంటర్మీడియట్ లో కూడా ఆటోమేటిక్ చదువుకోవడం వల్ల ఫెయిల్ అయ్యాను. 3 సార్లు ఫెయిల్ అయ్యా. అయిన తర్వాత రామోజీ సిటీ లో 1 ఇయర్ జాబ్ చేసిన తర్వాత అక్కడి నుంచి వచ్చి దయచేసి ఎంట్రెన్స్ రాసేసి వెళ్ళిపోయాను. ఎంట్రెన్స్ రాసి వెళ్ళిన తర్వాత చేసి నాకు వచ్చింది 36 మార్కులు మాత్రమే ఉన్నాయి. అప్పుడు ప్రిన్సిపల్ గా మా బ్యాచ్ ఏంటంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నప్పుడు హైదరాబాద్ లో మాకు కౌన్సిలింగ్ జరిగింది. నాకు 36 మార్కులకి గవర్నమెంట్ కాలేజ్ కూడా సీట్ రాదప్ప అని చెప్పారు అనమాట. అయినప్పటికీ నాకు కుక్కపట్నం సీట్ రావడం చాలా గర్వకారణంగా ఉంది. కానీ నాకు రిజర్వేషన్ వచ్చింది అనమాట ఇక్కడ సీటు. అయినప్పటికీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఫస్ట్ మమ్మల్ని బాగా సార్ వాళ్ళందరూ బాగా పరిచయం చేసుకున్నారు. చేసుకున్న తర్వాత సార్ వాళ్ళు ఏమని చెప్పారంటే మీ డైరెక్ట్ ఏం కనిపిస్తుంది, గోడ పోయింది వచ్చేసారని అంటారనమాట. చూసాం సార్ అని చెప్తే సూక్తులు కనిపిస్తున్నాయి సార్ అని చెప్పాము. ఒక్కొక్క సూక్తిని ఒక్కొక్క స్టోరీ రాసుకోవడం అని చెప్పారనమాట. అది నిజంగా చాలా అద్భుతంగా అనిపించింది అని చెప్పి. ఎందుకంటే అది ఆ స్టోరీ రాయడం రాయడం అంటే ఎంతో నేర్పుతూ ఎంతో ప్యారంగా కూడుకున్నటువంటి పని. ఆ విధంగా ప్రతి స్థూతికి ఒక స్టోరీ రాసి చాలా ఒక అప్పుడు తెలిసింది అనమాట. ఇలాంటి ఒక రాయి పంపించిన ఒక మంచి సిలెక్ట్ చేసి పంపిస్తారని అప్పుడు తెలుసుకున్నా. తర్వాత ఇక్కడ డైట్ లో చాలా మందికి చెప్తుంది అనమాట. ఇక్కడ ఒక మంచి డైట్ అంటే ఖచ్చితంగా జాబ్ వస్తుందని చెప్పాను అనమాట. కానీ నాకు జాబ్ వచ్చిన తర్వాత అమ్మాయి సార్ దగ్గర సైన్ పెట్టి పెట్టించుకుని పోయాను. పోయిన తర్వాత సార్కి నా పెళ్ళి సార్ అని చెప్పి పెళ్లి కూడా తీసుకొని పెళ్లి ఇచ్చాను అనమాట. మళ్ళీ పెద్దల సార్ అని చెప్పి నా పెళ్ళి సైన్ పెట్టాను. అలా చేయాలి ఇలా చేయాలి ఏ విధంగా మోటివేషన్ చేసిన బయట కాస్ట్ చేర్చుకుంటాడో సేమ్
మా ఇద్దరు చదువుతున్నారు ఒక పిల్లలకి సంవత్సరం చేయడం వల్ల సుమారు 50 లక్షలు ఖర్చు పెట్టి మా స్కూల్ ని ఒక రోల్ మోడల్ తయారు చేయడం జరిగింది జరిగింది. వాళ్ళే మామూలు డిప్యూటీ సార్ కూడా వచ్చి సన్మానించడం జరిగింది సార్. నిజంగా మా స్కూల్లో నంబర్ 1 కావడానికి కారణం ఏమంటే ఇక్కడ నుంచి నేర్చుకున్నటువంటి మీ సూచనలు సవాలు సార్. అదేవిధంగా నాది ఫ్రీ ప్రోగ్రామ్ కానీ పంపించడం వల్ల చాలా అవకాశం ఇచ్చినటువంటి స్టేజ్ మీద ప్రతి ఒక్కరికి హృదయపూర్వక నమస్కారాలు.